రాష్ట రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బీసీ జనార్దన్ రెడ్డికి శనివారం ఘనస్వాగతం లభించింది. వేలాది మంది టీడీపీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. వేలాది మంది జనం బీసీకి జన నీరాజనాలు పలికారు. ప్రతి గ్రామంలో పూలలు జల్లుతూ బాణసంచ పేల్చి పూలమాలలు వేసి పుష్పగుచ్చాలు అందజేశారు. తొలిసారిగా మంత్రి హోదాలో బనగానేపల్లెకు రావడంతో జనం వేలాదిగా నియోజకవర్గం నుంచి తరలి రావడంతో 3 గంటల పాటు బనగానేపల్లిలో ట్రాఫిక్ జామ్ అయింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. జనార్దన్ అన్న గారికి మంచి పదవి దక్కింది. అమ్మవారి ఆశీర్వాదము అన్నకి ఎప్పుడు ఉండాలా అదృష్టము. మేమల్లా చాలా అదృష్టం చేసినాం. ఎందుకంటే ఇటువంటి నాయకుడు దొరకడము మేము యాత్రను చేసిన పూర్వ పుణ్యం. రాష్ట్రము అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తించి జనార్దన్ అన్నకు మంచి పదవి ఇవ్వడం జరిగినది. రాష్ట్రంలో మినిస్టర్ హోదాలో మా బీసీ జనార్దడికి చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్లు కట్టబెట్టడం, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ఇవ్వడం చాలా సంతోషదాయకం. కూటమిలో ఉన్న అందరికీ పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీకి, చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తాను. మా గ్రామం తరఫు, నలుగురు గ్రామం తరఫు నుంచి అంబరామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు బనాంపల్లి నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా 40 ఏళ్ల చరిత్ర తిరగరాసి బనాంపల్లికి వచ్చేస్తున్న జనార్దన్ రెడ్డి కోసం వెయిట్ చేస్తున్నాం మేము.